దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ దర్శనంతో పాటుగా రాజన్న కోడెల గోవుల సంరక్షణ ధ్యేయంతో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెలిసిందే. ఇంతవరకు ఏ కమిషనర్ కూడా రాజన్న కోడెల సంరక్షణ దిశలో పర్యటించిన దాఖలాలు లేకపోవడంతో అధికారగణం తమ ఇష్ట రాజ్యంగా వ్యవహరించడంతో రాజన్న కోడెల గోవుల పరిస్థితి దయనీయంగా మారి మూగజీవాలు ఆకలితో అలమటిస్తూ నిర్లక్ష్యం నీడలో అనారోగ్యం పాలవుతూ బక్క చిక్కిపోయిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. స్వామివారి దర్శనం అనంతరం కోడెలు గోవులు ఉన్న స్థలాన్ని కమిషనర్ ఆకస్మికంగా సందర్శించడంతో వాటి పరిస్థితి దయనీయంగా కళ్ల ముందు కనిపించింది. ఆయన మనసంతా కకావికలమై ఏమనాలో మాటలు రాలేదు. వెంటనే తేరుకున్న కమిషనర్ హనుమంతరావు ఆలయ ఇన్ఛార్జి ఈవో కృష్ణప్రసాద్ ఏఈఓ శ్రీనివాస్ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోపు తీరు మార్చుకుని రాజన్న కోడెలు గోవుల సంరక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చర్యలు చేపట్టి వాటిని సంరక్షణ చేయకుంటే రాజన్న ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. గురువారం ఉదయమే పశు వైద్య పశు సంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ శ్రీమతి మంజువాణి స్వయంగా వేములవాడకు చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఇక్కడే కాదు, ఇక్కడ గోశాలాస్ ఉంటే కూడా అక్కడ అన్నీ కూడా పరిశీలన చేస్తున్నాను. ఎందుకంటే కనుక ఇది గోశాల అంటే సురక్షితంగా పశువులు ఉండడానికి ఒక మంచి స్థానం కాబట్టి ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ఇవాళ వేములవాడ వాళ్ళ గోశాలను చూడడానికి కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా జాయింట్ డైరెక్టరు వాళ్ళ టీం అంతా వచ్చారు. అలాగే డాక్టర్ స్ట్రీమ్ కూడా వచ్చారు. వారు కొన్ని యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ఫేజ్డ్ మేనర్లో గోశాలను మెయింటెనెన్స్ చేయడానికి తర్వాత క్లీన్ పెట్టడానికి చెప్పారు. అదేవిధంగా మన ఈవో గారు కూడా యాక్షన్ ప్లాన్ ప్రకారంగా వారు అవసరమైతే ఒక రిటైర్డ్ ఆఫీసర్ని కూడా యాజ్ అండ్ వెన్ అవసరమైతే కనుక ట్రీట్మెంట్కి కానీ మెయింటెనెన్స్ కానీ డెప్యూటీ కూడా చేస్తా అన్నారు. ఆ విధంగా వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఒకసారి కమిషనర్తో కూడా మాట్లాడేసేసి ఫేజ్డ్ మేనర్లో వేములవాడ గోశాల పెద్ద గోశాల కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు.